माजी मंत्री दामचर्ल आंजनेयुलु 92వ जयंती वेडुकलु स्थानिक टीडीपी कार्यालयंलो घनंगा निर्वहिंचारु। आयन चित्रपटानिकि पूलमालल वेसी निवाळ्लु घटिंचारु। मंत्रिगा दामचर्ल आंजनेयुलु जिल्लाकु अंदिंचिन सेवलनु कोनियाडारु। दामचर्ल आंजनेयुलु आदर्शालनु कोनसागिस्तामनि अन्नारु। పేదలకు బియ్యం పంపిణీ చేస్తారు। ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొటార నాగేశ్వరరావు, నగర కార్యదర్శి దైనిని ధర్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగట్ట కుసుమకుమారి, ఒంగోలు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మశ, కార్యదర్శి బీరం రెడ్డి అరుణ, పసుపులేటి సునీత, టీడీపీ నాయకులు డాక్టర్ రాజ్ విమల్, టీడీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। కెమెరా వచ్చి పడుతుంది। ప్రకాశం జిల్లా పెద్దయనగా విద్యావేత్తగా ఎంతో మానవీయ మూర్తి కష్టే ఫలే అని చెప్పని తన జీవితం మొత్తం కష్టపడతా ఒక మంచి వ్యక్తిగా జిల్లా మొత్తం గుర్తించబడిన పెద్దయన దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి సందర్భంగా
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ దామచర్ల జనార్దన్ గారి పిలుపు మేరకు వారికి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించుకున్నాం అందులో భాగంగా ఈ రోజున పేదలకు బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది నిజంగా ఈ రోజున ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతేనేమి ఆయన చూసి ఆయన క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం మేము ఎప్పటికీ దామచర్ల కుటుంబం బాటలో నడుస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటూ జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు ఇలా పెద్దాయనైనటువంటి కీర్తిశేషులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి సందర్భంగా వారికి ముందుగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఆ రోజు నీతిగా న్యాయంగా రాజకీయం చేసి అందరి మన్ననలు పొందినటువంటి మంత్రిగా రాష్ట్ర మొత్తంలో కూడా దామచర్ల కుటుంబం నిలిచింది ఆంజనేయులు గారు నిలిచారు అదే వారి బాటలోనే ఈ రోజున మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి జనార్దన్ గారు కూడా అలాగే మంచి పేరు తెచ్చుకొని జిల్లాలో అందరికీ న్యాయం చేస్తూ వచ్చారు అదే బాటలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ రాజకీయం చేయాలి నాయకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చితనానికి మానవత్వానికి నిలవెత్తు రూపం కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయుల గారి 92వ జయంతి వేడుకలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా జరిగాయి ఆయన మార్కెటింగ్ శాఖ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాకి చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు అనలేనటువంటివి ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ఆయన బాటలోనే ఆయన మనవడైనటువంటి దామచర్ల జనార్దన్ గారు జిల్లాని ఎంత అభివృద్ధి పథంలో నడిపారో కూడా అందరూ చూశారు మేము ఎప్పుడూ కూడా దామచర్ల కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే అంతవరకు కూడా ఆయన బాటలోనే నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి ఘనంగా కొండేపు శాసనసభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రిగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా అనేక సంవత్సరాలు పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చనిపోయే వరకు కూడా పని చేయడం జరిగింది మధ్యలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 1991 లో పర్చూరు ఉపఎన్నికకు వచ్చినప్పుడు ఆయన ఓటమికి కూడా సిద్ధపడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది వారు జీవితాంతం తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు అదే బాటలో నేడు మా నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు 2009 నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 9 సంవత్సరాలు పనిచేయటం శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేసి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపజేశారు వారి బాటలోనే భవిష్యత్తులో మేమందరం కూడా కొనసాగుతామని చెప్పి అవే దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం మాజీ మంత్రివర్యులుగా ప్రకాశం జిల్లా కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా చాటినటువంటి గొప్ప వ్యక్తి ప్రకాశం జిల్లాలో పెద్ద ఆయనగా మరి పిలవబడినటువంటి వ్యక్తి అన్నిటికంటే ప్రాముఖ్యంగా సేవాభావం సేవాగుణం ఎక్కువగా విద్యాదాతగా మంచి పేరు తెచ్చుకొని అనేక విద్యా సంస్థలు స్థాపించినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి సందర్భంగా ఈరోజు మరి గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్దన్ గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పెద్ద ఆయన ఆంజనేయులు గారి ఆశయాల్లో నడుస్తూ మా నాయకుడు దామచర్ల జనార్దన్ గారిని రేపు తిరిగి 2024లో ఎమ్మెల్యేగా చేసుకునే వరకు మేమందరం కూడా దామచర్ల ఆంజనేయులు గారి 92వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఎనలేని సేవలు చేశారు అలాగే ఆయన బాటలో నడుస్తూ మన మాజీ ఎమ్మెల్యే అయిన దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు మళ్ళీ జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం ఆయన కూడా మంత్రి పదవిని అధిరోహించే వరకు కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో మరి దామచర్ల ఆంజనేయులు గారు ఒకరని ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆయనకి విద్య అంటే ఎంతో ఇష్టమని తెలిసింది ఆ విద్య కోసం మరి దామచర్ల సగ్గుబాయమ్మ డిగ్రీ కాలేజీలు కానివ్వండి పాలిటెక్నిక్ కాలేజీలు కానివ్వండి ఈరోజు స్థాపించారంటే ఆయన పుణ్యమే అంతేకాకుండా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఊర చెరువు అలా మురిగ్గా ఉన్నప్పుడు ఆయన మార్కెటింగ్ యార్డు స్థాపించారు అది కూడా ఆయన ఘనతగానే చెప్పుకోవాలి అంతేకాకుండా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి దేవాలయాలను ఎన్నో పునరుద్ధరించి బాగు చేయడం జరిగింది మరి అలాంటి మహోన్నత మంచి వ్యక్తికి మంచి బాటలో నడిచి మేము ఆయన నటించిన బాటలోనే మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీ మహిళలం అయితే మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు 92వ జయంతి సందర్భంగా టీడీపీ మాజీ కార్యదర్శి బాలకృష్ణ ఆధ్వర్యంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నందు జయంతి వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేశారు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి
ఒంగోలు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, పసుపులేటి సునీత, టీడీపీ నాయకులు డాక్టర్ రాజవిమల్, చుండూరి మదన్, టీడీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దామచర్ల కుటుంబం అంటేనే సేవా కార్యక్రమాలకు పుట్టినిల్లు. అటువంటి దామచర్ల ఆంజనేయులు గారి వారసులుగా దామచర్ల జనార్దన్ గారు మనకు గత 5 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఒంగోలు పట్టణం ఎంత అభివృద్ధి చేసాం మనందరికీ తెలుసు. దామచర్ల గారి వాళ్ళ సేవా కార్యక్రమాలు చాలా విద్యాదాత ప్లస్ కాలేజీలు అవన్నీ కట్టించున్నారు. సేవా కార్యక్రమాలకు వాళ్ళ పుట్టినిల్లు. వాళ్ళ తర్వాత ఎవరైనా ఒంగోలు చరిత్ర ఇంతవరకు చూసుకుంటే ఆయన చేసిన అభివృద్ధి గతం కానీ ఇంతవరకు కానీ ఎవరు చేయలేరు, చేయలేరు కూడా. అటువంటి గొప్ప నాయకుడు ఆయన మనవుడు దామచర్ల ఆంజనేయులు గారు. వాళ్ళ తాతగారు అయిన దామచర్ల ఆంజనేయులు గారు జయంతి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలోచనలతో పార్టీని ముందుకు నడిపించుకుంటూ నగరాన్ని ముందుకు నడిపించుకుంటూ చేశారు. ఈ యొక్క సేవా తత్పరతను కానీ వారి యొక్క అభివృద్ధిని కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలని మేము కోరుతున్నాము. ఆంజనేయులు గారు ఎంత సేవ చేశారో అంతకంటే ఎక్కువ జనార్దన్ గారు చేశారు. ఇక ముందు ముందు కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధిని ఈ యొక్క పదవులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ విజయం సాధించిన తర్వాత అభివృద్ధి చూడాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఆ విజయాన్ని సాధించడానికి గల ఏర్పాట్లు సంసిద్ధం కావాలని కోరుకుంటున్నాం. ఇక ముందు కూడా ఆయన సేవలు కొనియాడేటట్టుగా చేస్తారని మనం అర్థం కూడా ఆలోచిద్దాం. ఆంజనేయులు గారికి, వారి మనవుడైనటువంటి జనార్దన్ గారికి మనం ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంది. జనార్దన్ గారి నాయకత్వంలో మనందరం కూడా నడుచు. స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యామల బాలకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సూర్య సిరి దివ్యాంగుల ట్రస్ట్లోని దివ్యాంగులందరికి కూడా మరి అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. దామచర్ల కుటుంబం అంటేనే సేవా గుణానికి పెట్టిన పేరు. మరి గొప్ప విద్యాదాతగా దామచర్ల ఆంజనేయులు గారు మరి వాళ్ళ భార్య పేరు మీద ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగింది. మరి పెద్ద ఆయనగా ప్రకాశం జిల్లా పెద్ద ఆయనగా పిలువబడినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి 92వ జయంతి సందర్భంగా మరి ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం బాలకృష్ణాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఇలానే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మరి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగ